హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనము అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న బలరాముడు ఏం చేశాడు అనేది తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి అండ లేనిదే అర్జునుడు ఇంత పని చేసి ఉండడు అని గ్రహించిన బలరాముడు అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, అన్నా, అర్జునుడు మన సుభద్రకి వరసైన వాడు, ఇంకా మన చెల్లెలి మనసు గెలుచుకున్నవాడు. కాబట్టి తనని పెళ్లి చేసుకోవడంలో అర్జునుడు చేసిన తప్పేమీ లేదు అని సర్ది చెప్తాడు. సుభద్ర అర్జునులు ఇంద్రప్రస్థం చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత పాండవులకి అర్జునుడు జరిగిందంతా చెప్తాడు. వాళ్ళ పెళ్లి గురించి తెలుసుకున్న పాండవులు ఇంకా కుంతి ఎంతో సంతోషించి వాళ్ళని ఆశీర్వదిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు కొంతమంది ప్రముఖులతో కలిసి సుభద్రకి సారి తీసుకొని ఇంద్రప్రస్థంకి వస్తాడు. కొద్ది రోజులకి సుభద్ర అర్జునులకి ఒక కొడుకు పుడతాడు, అతడే అభిమన్యుడు. తర్వాత ద్రౌపదికి కూడా 5 కొడుకులు పుడతారు, వాళ్ళని ఉప పాండవులు అంటారు. ఇంద్రప్రస్థంకి దగ్గరలో కాండవవనం ఉంటుంది. అయితే అక్కడ మయుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఆ అడవిలో మంటల్లో చిక్కుకున్నప్పుడు కృష్ణార్జునుల సహాయంతో ప్రాణాలని కాపాడుకుంటాడు. వాళ్ళు అలా సహాయం చేసినందుకు వాళ్ళకి తిరిగి ఏదైనా చెయ్యాలి అనుకొని అతని మనసులో మాటని కృష్ణుడికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు, నీకు సహాయం చేసిన వాళ్ళకి నువ్వు తిరిగి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నావు, అది మంచిదే. కాబట్టి పాండవులకి ఒక అద్భుతమైన సభామందిరాన్ని నిర్మించి ఇవ్వు అని చెప్తాడు. మయుడు ఎంతో సంతోషించి అన్ని కట్టడాలను మించిపోయేంత అద్భుతమైన మందిరాన్ని కట్టి ఇస్తాడు. ఆ సభలో ఎన్నో వింతలు, అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు భ్రాంతిని కలుగజేసేలాగా ఉంటాయి. నారదుని సలహాతో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. దానికి ఎంతోమంది రాజకుమారులు ఇంకా ప్రముఖులు వస్తారు. యాగం అయిపోయిన తరువాత అందరూ వెళ్ళిపోతారు. కానీ దుర్యోధనుడు మాత్రం అక్కడే ఉండి సభామందిరాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఒకసారి మయసభని సందర్శిస్తూ ఉండగా ఒక దగ్గర కొలను ఉంటుంది, కానీ అందులో నీరు లేదు అన్నట్టు అనిపిస్తుంది. అది అర్థం కాక దుర్యోధనుడు వెళ్ళి అక్కడ కాలు పెట్టగానే జారి పడిపోతాడు. అయితే పైనుండి జరిగేదంతా చూస్తున్న ద్రౌపది గట్టిగా నవ్వుతుంది. అది అవమానంగా భావించి దుర్యోధనుడు వెంటనే హస్తినకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్తాడు, కానీ అతని మనసు మనసులో ఉండదు. ఎందుకు అంటే ఒకవైపు పాండవుల ఐశ్వర్యం, ఇంకోవైపు ద్రౌపది చేసిన అవమానం. అదంతా చూసి ఇంకా పాండవులపై అసూయ పెంచుకుంటాడు. అలా కోపం పెంచుకున్న దుర్యోధనుడు తర్వాత ఏం చేస్తాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదండి ఈరోజుకి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.